సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజపల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులను సర్పంచ్ కల్పన బాబు పరిశీలించారు. మరియు మా ఎంపీపీ ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు గత 15 రోజుల నుంచి వరుసగా నడుస్తున్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్ తోటి కరోనా ఎఫెక్ట్ వల్ల కరువు పని ప్రారంభం చేయడం జరిగింది. మా ఉపాధి కూలీలు కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకున్న కొలతల ప్రకారం సభ్యుల ప్రకారము లోతు గాని వెడల్పు గాని వాళ్ళకు వాళ్ళ పరిధిలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. కనుక ఈ ప్రభుత్వము వాళ్ళకు వెంబడే ఉపాధి అమౌంట్ తొందరగా చెల్లించాలనేది తెలియజేస్తున్నాము. ఎందుకంటే నిత్యావసర సరుకులకు వాళ్ళకు కూడా లాక్డౌన్ ఉన్నది కనుక ఇబ్బంది ఏర్పడుతుంది. ఉపాధి పనిని సర్పంచ్ మరియు కార్యదర్శి టీఏ గారు వాళ్ళ పర్యవేక్షణలో ప్రతినిత్యము జరుగుతున్నది కనుక ఈ కరువు పని చేసిన రైతు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. వీరికి కూడా వారం వారం వెంబడే ప్లే స్లిప్పులు మరియు మాస్టర్లు వెంబడి అందజేయడం జరుగుతుంది. ఇంతకు మన ప్రభుత్వము ఈ ఉపాధి హామీ పని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగరాజపల్లి గ్రామంలో సుమారు 15 రోజుల క్రితం ఉపాధి హామీ కల్పించడం జరిగింది. మంత్రి హరీష్ రావు మరియు ఎంపీపీ ఎంపీడీఓ గారు టీఏ గారు సర్పంచ్ కార్యదర్శి గ్రామ కార్యదర్శి మరియు సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు సుమారు ఒక 11 గ్రూపులు నారాజపల్లెవి నడుస్తున్నాయి 15 రోజుల నుంచి. రైతు కూడా మంచిగా తీసినందుకు కూడా ఆనందంగా ఉన్నాడు. వాళ్ళకి సరిపోయేంత లోతు కానీ ఎండాకాలమైనా ఇంత కష్టమైనా పని మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి ఒక వారం అయింది, ఇవాడితో రెండో వారం అవుతుంది. ఆ వారంకు సంబంధించిన డబ్బుల ప్లేసిప్పులు కూడా అందరికీ అందజేయడం జరిగింది. ఈ అమౌంట్ జర ఎంబడెంబడే ఇస్తే వీళ్ళకు కూడా ఈ కానా పానాక అన్నట్టు కొనుక్కోవడానికి కూరగాయలు గిరగాయలు ఎవరు ఇస్తలేడు బయటకు పోతలేవు. కాబట్టి దయచేసి తొందర అమౌంట్లలో డబ్బులు వేస్తే ఒక వారం కంటే ముందు ఒక వారం ఇస్తే ఇంకో వారం ఆగినా పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి అందరికీ ఇంకో ఒకటో రెండో గ్రూప్లో ఉన్నాయి వాళ్ళకు కూడా పని కల్పించాలి. అందరూ మంచిగా పని చేసుకుంటారు. ఎందుకంటే పిల్లం పిల్లలు బతకాలంటే బయటకు పోయి పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఉపాధి హామీతో 200, 210, 220 వేస్తే దయచేసి గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎండల మరీ చేయాలంటే కూడా పానాలు బాగలేవు, అందరికీ ఇబ్బంది అవుతుంది. దయచేసి పని మంచిగా కల్పించాలి. లోతు కూడా 5 మీటర్ల వెడల్పు, పొడుగు కూడా వాళ్ళు గ్రూపును అందులో ఉన్న సభ్యులను బట్టి పొడుగు కూడా బాగానే గవర్నమెంట్ ఆదేశించిన లోతు వెడల్పు తీస్తున్నారు. ఇద్దరు కష్టమైన వ్యవసాయదారి ఆయన కూడా నీళ్లు పెట్టడం జరిగింది. ఇలా కష్టం చూసి ఆయన కూడా పనిచేసుకోవడం జరిగింది. దయచేసి డబ్బులు మంచిగా వాడాలి, తొందర వాడాలని కోరుచున్నాం.